ఆత్మ ఆధ్యాత్మికతలో పాల్గొన్నప్పుడు అనేక పరీక్షలు వస్తాయి. ఆధ్యాత్మిక రంగంలో నిమగ్నమై ఉన్నాము. అమ్మ దగ్గరకు తరచుగా వెళ్ళి వస్తున్నాము. అయినా కానీ పరీక్షలు వస్తున్నాయని విలపించకు. నన్ను వదిలి పారిపోకు. బిడ్డ కోపంతో తల్లిని వదిలి వెళ్ళినా తిరిగి తల్లి వద్దకే రావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరికే రావాలి. ఓం శక్తి. గురువడి శరణం, తిరువడి శరణం. ఒక తల్లి నిద్రిస్తున్న తన చంటి బిడ్డను చెట్టు కింద పడుకోబెట్టి పొలంలోకి వెళ్ళి పనిచేసుకుంటుంది. మరొక తల్లి నిద్రిస్తున్న తన పసిబిడ్డను ఊయలలో పడుకోబెట్టి ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటుంది. ఇలా తల్లులు ఎక్కడ ఉన్నా సరే, ఏం చేస్తున్నా సరే, తన ఆలోచన అంతా తన చంటి బిడ్డపైనే ఉంటుంది. అందులో బిడ్డ ఏడ్చినప్పుడు పాలిచ్చే తల్లులు ఉంటారు. కొందరు తల్లులు నిర్ణీత సమయంలో పాలిస్తూ ఉంటారు. కానీ బిడ్డకు ఆకలి వేసే సమయం తెలుసుకొని ఆ సమయంలోనే పాలు పట్టే తల్లులు ఉన్నారు. వీరు చాలా ఉత్తమమైన తల్లులు. బిడ్డ ఆకలిని తెలుసుకొని పాలు తాగించే తల్లి కంటే గొప్ప తల్లి ఉంటుందా అంటే అవును, ఉన్నదనే చెప్పాలి. మన మేల్మర్వత్తూర్ సిద్ధభూమిలో ఆది పరాశక్తిగా అవతరించి బంగారు అడిగలార్గా పిలవబడుతూ నేను మీ సేవకుడిని, మీ సేవ చేస్తాను అని చెబుతూ సంచరిస్తున్నారే ఆ అమ్మయే. బిడ్డ ఆకలిని తెలుసుకొని పాలు త్రాగించే తల్లికన్నా ఎక్కువ ఆప్యాయత, అనురాగం, ప్రేమ కలిగినది. తన బిడ్డలకు ఏది కావాలి, ఎప్పుడు కావాలి, ఏ సమయానికి కావాలి, వీని పాపాల లెక్క ఎంత, దానిని అలాగే మాఫీ చెయ్యవచ్చా, దానికి పుణ్యఫలం ఉందా, నొప్పి లేకుండా అనుభవింపజేసి తీసివేయవచ్చా, పాప ఫలితాలను పూర్తిగా కొట్టివేయవచ్చా అనునవి ఆ అమ్మకు మాత్రమే తెలుసు. అంతా ఆ అమ్మ యొక్క లెక్కయే. ఆ అమ్మ యొక్క దివ్యవాక్కులను ఆలకిస్తూ, వారి మార్గదర్శకత్వాన్ని ఆచరిస్తూ, వారి కృపా వలయంలో ఉంటూ, వారి ఛత్రఛాయలో సేద తీరుతూ ఉన్నప్పుడు పూర్తిగా ఆ అమ్మ సంరక్షణలో ఉన్నట్లు మనకు గొప్ప అనుభూతి కలుగుతుంది. ఒక తల్లి ఒడిలో కానీ, చంకలో కానీ, చేతిలో కానీ ఒక బిడ్డను పట్టుకుని ఉండగా వారికి ఎవరైనా బూచిని చూపించినప్పుడు భయపడరు. ఒకవేళ భయపడి ఏడ్చితే ఆ తల్లి అతన్ని వదలదు. బూచోడు ఆ బిడ్డను ఏమీ మింగేయడు. అయినా కూడా బిడ్డ భయపడి ఏడ్చినట్లయితే ఆ బూచోడిని తల్లి తన్ని తరిమేస్తుంది. అలాగే మన చెడు కర్మల ఫలం మనకు బూచిలాగా రావచ్చు, భూతంలా భయపెట్టవచ్చు, పగతో ఏడిపించవచ్చు. కానీ అమ్మ యొక్క నీడలో, ఆప్యాయత పాషన్లో ఉన్న మనల్ని చెడు ఏం చేస్తుంది? మనల్ని వెతుకుతూ వచ్చిన కీడు మనల్ని ఏం చేస్తుంది? భయంకరమైన యముడు మాత్రం మనల్ని ఏం చేస్తాడు? అమ్మ రక్షణ కవచంలా, నీడలాగా ఉండి మనల్ని కాపాడతారు. బిడ్డ ఆకలిని తెలుసుకొని పాలను త్రాగించే తల్లిని మించిన దయతో మనల్ని కాపాడడానికి బంగారు అడిగలారుగారు ఉండగా మనం భయపడాల్సింది లేదు. మనందరికీ ఆప్యాయతను చూపించి రక్షించే తల్లి లభించింది. మనమంతా ఎంత గొప్ప భాగ్యం పొందినవాళ్ళం. ఇంతకన్నా మనకు ఇంకేం కావాలి? ఓం శక్తి. ఆధ్యాత్మికంలో ఎదగాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ సూచించే మార్గాన్ని అనుసరించండి.